కానీ ఈ సాయి నైనిక మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఏంటది? ఇట్ వాజ్ లవ్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇంత జనాలు ప్రేమించారు కాబట్టి, ఏదో ఒకటి ఉంది కాబట్టి ప్రేమించారు. బట్ ఇప్పుడు లేదు. ఎందుకు? అది డ్యూరింగ్ D14 ఓన్లీ. దేర్ ఇస్ నో సచ్ రీజన్. ఇట్స్ జస్ట్ డిస్టెన్స్ వచ్చేసింది అని తను తను కరెక్ట్ చూసుకోవాలి, నేను నా కరెక్ట్ చూసుకోవాలి. అండ్ యా సంథింగ్ అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరికి సెట్ అవ్వదు, అండ్ సెట్ అవ్వాలని చేసుకోవాలని ట్రై కూడా చేయొద్దు. కొన్నిసార్లు గివప్ చేయాలి. సమ్ పీపుల్ ఫైట్ చేయాలి అన్నారు. ఓన్లీ వెన్ దే ఆర్ రైట్ ఫర్ యూ. ఓకే. ఓన్లీ వెన్ దే రెస్పెక్ట్ యూ, రెస్పెక్ట్ యూ అండ్ దే రెస్పెక్ట్ యువర్ మదర్. మమ్మీ మీద మాట వస్తే, మీ మీద మాట వస్తే, మీ క్యారెక్టర్ మీద మాట వస్తే, ఐ డోంట్ వాంట్ రెస్పెక్ట్. ఐ వాంట్ రెస్పెక్ట్. అండ్ రెస్పెక్ట్ అంటే నా ముందు కూడా రెస్పెక్ట్ ఉండాలి, నా వెనకాల కూడా నువ్వు ఉంటే అదే రెస్పెక్ట్ ఉండాలి. సో యా, సో అప్పుడు నుంచి లైఫ్ చాలా బాగానే ఉందిలే. ఎలా వచ్చి ఎలా పట్టింది బయటకు రావడానికి? ఎన్ని రోజులు పట్టింది? అసలు ఏంటి రీజన్? ఏంటి బ్రేకప్కి రీజన్ లేకుండా ఎందుకు ఉంటుంది బ్రేకప్కి? కొన్ని చెప్పలేను, బట్ ఎన్ని రోజులు పట్టింది బయట రావడానికి అయితే ఒక 1 ఇయర్. అండ్ ఐ థింక్ ఈవెన్ నౌ సమ్వేర్ ఇట్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్స్ మీ, బట్ ఐఎమ్ ఓవర్ ఇట్. నాకు నేను ఇంత స్ట్రాంగ్ అయినా ఇప్పుడు. అప్పుడు ఉండేది నైనిక వేరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నా డీలో ఉన్న నైనిక వేరు, ఇప్పుడు ఉన్న నైనిక చాలా వేరు. నేను నా మీద ఎంత వర్క్ చేసుకున్నా నాకు తెలుసు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పోయింది, సెల్ఫ్ వాల్యూ ఎంత పోయింది, నాకున్న నేను, యూనో పీపుల్ క్యాన్ లవ్ మీ ఆల్సో అని ఫీలింగ్ ఎంత పోయింది, ఇది నాకు తెలుసు. నేను ఎంత పడ్డానో లైఫ్లో నాకు తెలుసు. అండ్ నేను మమ్మీ ఎంత చూసాము మళ్ళీ సేమ్ థింగ్స్ని, అది మాకు తెలుసు. సో వాడు తప్పు అని అన్ను కానీ నేర్చుకోవాలి. ఐ థింక్ మెన్ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ విమెన్ నైస్లీ. మెన్ షుడ్ లెర్న్. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తాను, కానీ ఇక్కడ ఉన్న మన సౌత్లో దెర్ ఈజ్ 120% అబ్బాయిలు ఉన్నారు హూ థింక్ దాట్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే నేను సుపీరియర్, నేను నాట్ హీరో, నేను సుపీరియర్ అనుకుంటారు. నేను ఏదైనా చేసుకోవచ్చు. తను చేయకూడదు, తను చేస్తే నేను తిట్టొచ్చు కొట్టొచ్చు ఏదైనా చేసుకోవచ్చు. అలా మెంటాలిటీ ఉండకూడదు. బికాజ్ ఐ థింక్ అప్బ్రింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన కేసెస్ కూడా దట్ ఈస్ ద సేమ్ థింగ్. మెన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ అ ఫీమేల్ హ్యాస్ మేడ్ యూ, అట్లీస్ట్ రెస్పెక్ట్ అ ఫీమేల్. ఇఫ్ మీరు కోపం వస్తే కూడా, హా అమ్మాయి తప్పు ఉంటే అది ఒక విధానంగా మీరు కోపపడవచ్చు, బట్ ఐ డోంట్ థింక్ సో ఎనీ మ్యాన్ హ్యాస్ రైట్స్. ఈవెన్ గర్ల్స్ డోంట్ హ్యావ్ రైట్స్ టు స్లాప్ ఎనీ మ్యాన్. ఈవెన్ అ మ్యాన్ డజన్ హ్యావ్ ఎనీ రైట్స్ ఆన్ ఈచ్ అదర్స్. తో అబ్బాయిలు అది నేర్చుకోవాలి. ఇక్కడ అబ్బాయి సమ్టైమ్స్ అబ్బాయిలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేస్తారు, నాకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకు ఇలా ఉన్నారని. బట్ అగైన్ కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్, ఐ హావ్ సీన్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఇలా ఇక్కడ పెట్టి చూసుకుంటారు కొంతమంది అబ్బాయిలు, అలా కూడా ఉన్నారు. చెప్పలేం కానీ బయటకి అట్లా కనిపిస్తున్నా, లోపల వాళ్ళ వాళ్ళకి మరి ఎన్ని గొడవలు ఉన్నాయో. గొడవలు ఉన్నా కూడా ఐ థింక్ మేబీ షార్ట్ అవుట్ చేసుకుని, షార్ట్ అవుట్ అవుతూ ఉంటే అది ఓకే కదా. కానీ మరి అలా అబ్యూజివ్ అవ్వకూడదు. గొడవలు వస్తే ఎందుకు రావు, కానీ అబ్యూజివ్ అనేది. అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు నేనే భరించా? అమ్మాయిలు భరిస్తారు అబ్బా, అమ్మాయిలు ప్రేమిస్తే అన్ని భరిస్తారు. హైదరాబాద్ ఇస్ అ మిక్స్ ఆఫ్ పాపులేషన్ అండి. అమ్మాయిలు కూడా కరెక్ట్ అన్ను, అబ్బాయిలని కూడా కరెక్ట్ అన్ను. ఇది జస్ట్ ఈ జనరేషనే, మై జనరేషన్ ఈజ్ అ టోటల్ వేస్ట్. ఇది నేను మొత్తం చెప్పేస్తా. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు, ఫీలింగ్స్ అన్నప్పుడు సిన్సియర్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని మీరు ప్రేమిస్తున్నారంటే ఆ మనిషి లైఫ్ మీ ఇలా చుట్టూ తిరుపుతూ ఉంటుంది. అండ్ అలాంటి మేబీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ నేను అంత స్ట్రాంగ్ లేను కాబట్టి నా మైండ్లో అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, నేను తర్వాత ఏమైపోతాను, దే డోంట్ కేర్. అలా అన్నప్పుడు కొంచెం ఐ థింక్ ఐ విష్ పీపుల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫీలింగ్స్. అంతే, ఇంకా ఇప్పట్లో ఏం చెప్పలేము. కానీ లైఫ్ టీచ్ యు లెసన్స్ అంటారు కదా, చాలా లెసన్స్ నేర్చుకున్నట్టుంది నైనిక. నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. నేను నాకు ఏది లేదంటే లేదు, నాకు అన్నీ ఉన్నా. ఐ హ్యావ్ చైల్డ్హుడ్ డ్రామా, ఐ డోంట్ హ్యావ్ ఫాదర్స్ లవ్, నాకు మళ్ళీ టీనేజ్ డ్రామా, రిలేషన్షిప్ డ్రామా, అన్నీ చూస్తూనే ఉన్నాను. దేవుడు నాకు దేనికి ప్రిపేర్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా తెలీదు. కానీ ఇది అంటే బయట చెప్తే చెప్తుంది అని అనిపిస్తుంది, కానీ నాకు నా లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉందో ఇప్పుడున్న ఈ జనరేషన్ ఉన్న
ఒక అమ్మాయికి అంత ఉండదు అనుకుంటా, ఎందుకంటే అన్నీ చూసా నేను, అండ్ నేను పడుతున్నా, అండ్ ఆ తర్వాత కూడా వద్దు, నేను ఇప్పుడు కూడా జనాల్ని నమ్ముతున్నాను, అంత చూసాక కూడా నేను నమ్ముతాను, ఐ హ్యావ్ సో మచ్ లవ్ టు గివ్, ఇప్పుడు కూడా వద్దు, నాకు లవ్ మ్యారేజే కావాలి, ఇప్పుడు కూడా నేను నమ్మడానికి రెడీ, ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్, అండ్ మారుతారు జనాలు కూడా, కొంతమంది మరి అలానే ఉంటారు కానీ మారుతారు, అది ఛాన్స్ ఇవ్వాలి. సో చాలా నేర్చుకున్నానని లేదు కానీ వచ్చింది అలా అంతే, తప్పలేదు. ఐ ఆల్సో వాంట్ టు ఎంజాయ్ మై టీనేజ్, ఐ ఆల్సో వాంట్ టు బి అ స్మాల్ కిడ్. నేను కూడా నేను నా స్కూలింగ్ కూడా కంప్లీట్ అయ్యాగానే నేను తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేయలేదు, డైరెక్ట్ వర్క్, బికాస్ మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ హసిల్ 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 హసిల్, పని చేస్తూనే ఉన్నాను, స్ట్రగుల్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 16 ఐ స్టార్టెడ్ వర్కింగ్, అప్పుడే నేను ముంబై వెళ్ళి 2 ఇయర్స్ ఒంటరిగానే ఉన్నా, అప్పుడు మమ్మీ కూడా లేదు, ఒంటరిగానే ఉండి నా లైఫ్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తూ అలా. బట్ అదే ఐ థింక్ ఇప్పుడు అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ. కానీ ఎంత మనం మర్చిపోదాం అన్న, మన ఇన్స్టాల నుంచి ఫొటోస్ తీసిన రీల్స్ చేసిన జనాలు మర్చిపోరు, వాళ్ళ సైడ్ నుంచి అట్లా ఇన్స్టాల్ మెసేజ్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్ వాట్ కంటిన్యూస్గా మెసేజ్ వచ్చినప్పుడు కింద కమెంట్స్ పెడుతున్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? నెగిటివ్ కమెంట్స్ అంతా ఎలా తీసుకుంటారు? నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే టు బి రియలీ ఆనెస్ట్ మై ఆడియన్స్ ఈ విషయంలో అయితే వచ్చింది కొన్ని, డైరెక్ట్ ఇలా డిలీట్ చేసేస్తాం. కొన్ని వస్తే కొన్ని మమ్మీకి నచ్చవు, అది ఎలా చెప్పాడు, మమ్మీ తిట్టేస్తుంది మొత్తం, మమ్మీ అస్సలు ఊరుకోదు, చీవేలు మొత్తం ఇది అని చెప్పేస్తుంది. బికాస్ జనాలు కూడా వాళ్ళకి ఏం తెలియక, ఇప్పుడు కూడా ఈవెన్ నేను ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే కూడా నేనేం క్లారిటీగా ఎవరికి చెప్పట్లేదు, ఇక్కడ తను కూడా ఏం చెప్పలేదు క్లారిటీగా. మన దట్ వాజ్ ఆర్ రిలేషన్షిప్, ఎగ్జాక్ట్లీ జనాలకి, అది కూడా అబ్బాయిలే అంటారు ఇవన్నీ, అబ్బాయిలకి ఒక నోరు వచ్చింది అని చెప్పాలి అబ్బాయిలు, ఒక చేతి ఇచ్చాడు దేవుడు, ఫోన్ ఇచ్చాడు, టైప్ చేసి కమెంట్ పెట్టడం, అది ఎంతవరకు తప్పు అనేది మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకొక అమ్మాయిని నువ్వు ఇది చెప్పడానికి మీ బ్రతుకు ఎంత, అది ఈవెన్ ఇఫ్ యూ అబ్యూజ్ ఎనీ గర్ల్ దట్ ఈస్ అబ్యూజింగ్ యువర్ ఓన్ మదర్ ఓన్లీ, బికాజ్ ఒక వర్డ్ ఉంటుంది అది ఐ థింక్ జస్ట్. అండ్ అబ్బాయిలకి అది ఓకే ఓకే, బ్రేకప్ చెప్పింది కదా తనే ఏదో ఒకటి చేసుకుంటుంది, మీకు ఎందుకు రా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకు, అండ్ ఆ తర్వాత కూడా మీరు ఎవరు చెప్పడానికి, అప్పుడు రాలే కదా, మీరు పెళ్లి చేసుకుని అని డబ్బులు ఇవ్వలేదు కదా మనకి, మరి ఇప్పుడు ఎందుకు, నో యు ఆర్ నాట్ ఇన్వాల్వ్ వెన్ వీ ఫెల్ ఇన్ లవ్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ నౌ ఆల్సో. బట్ ఇప్పుడు మై ఆడియన్స్, మై ఇన్స్టా ఫ్యామిలీ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, నేను ఎందుకు బంగారమ్స్ అంటా అంటే వాళ్ళు అన్నీ యాక్చువల్లీ మై ఇన్స్టా ఫ్యామిలీ హ్యాస్ ఆల్సో ఫర్గాటెన్ అబౌట్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వస్తుందేమో కానీ వాళ్ళు అన్నీ మర్చిపోయారు, దే జస్ట్ లవ్ మీ ఇన్ అండ్ అవుట్, వాళ్ళు నా మాటలు విని ఐ థింక్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారంటే ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్, వాళ్ళు నిజంగా అన్నీ మర్చిపోయి ఉన్నారు. అండ్ నేను ఏదైనా కొత్త సిరీస్ అయినా నా ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు అంటే నాకు అప్పుడు కూడా రాలే ఈ సపోర్ట్, నేను సై చేసిన సిరీస్కి కూడా ఎంత రాలేదు, ఇప్పుడు ఏదో వస్తుంది నేను ఒంటరిగా చేసినప్పుడు, అది నాకు చాలా నచ్చుతుంది. సో ఐఎమ్ లైక్ ఓకే, ఒక పేర్ కరెక్ట్ అయింది, ఆ పేరు తీసేసిన, కానీ ఇప్పుడు నేనక అయితే నుంచుంది, నేనక యాజ్ అన్ ఇండివిజువల్ నుంచుంది, సో నాకు అది చాలు. అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఆడియన్స్ ఓన్లీ, వాళ్ళు నాకు ఆ ఎప్రిసియేషన్ ఇస్తున్నారు, వాళ్ళు నాకు ఆ హోప్స్ ఇస్తున్నారు, ఫేత్ పెడుతున్నారు నా మీద, దట్ అది నాకు చాలా పెద్ద విషయం. సో మళ్ళీ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ లవ్లోకి రిలేషన్షిప్లోకి వెళ్ళాలనిపించలేదు? ప్రేమలో పడితే పోతాలే, కానీ ఇప్పుడు కొంచెం అలా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మళ్ళీ రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది లవ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, అది అయిపోతుంది. ఓకే, బట్ ఐ హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ లవ్. సో డీలో చేస్తున్నప్పుడు కానీ, డీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్టు నైనికాకి, అంతకుముందు అసలు నైనికా ఎవరో కూడా ఎవరికి తెలియదు, సో ఆఫ్టర్ ఆ జర్నీలో హూ ఆర్ ద సపోర్టింగ్ పీపుల్ టు యూ? శశి మాస్టర్, మై బిగ్గెస్ట్ సపోర్ట్ వాజ్ శశి మాస్టర్, మై మదర్ అండ్ మై గ్రూప్, శశి మాస్టర్ గ్రూప్ మొత్తం, వాళ్ళు లేకపోతే నేనకాయ ఉండదు, బికాస్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి నేనకాకి ఎందుకు పేరు వచ్చింది అంటే నేనక అంత గ్రాండ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది కాబట్టి ఐ విల్ డైరెక్ట్లీ అక్సెప్ట్ చేస్తాను. నాకు డీలో ఒక పేరు వచ్చిందంటే శశి మాస్టర్ వల్లనే, అది నాకు నన్నకాని ఎలా చూపించాలో అలా చూపించారు జనాలకి. అండ్ ఇప్పుడు కూడా నన్నక అంటే గ్రాండ్గా ఉండాలి అని ఉండిపోయింది అందరికీ. సో ఐ థింక్ శశి మాస్టర్ వాజ్ మై సోల్ బ్యాకప్, శశి మాస్టర్స్ వైఫ్ అండ్ మై కొరియోగ్రాఫర్ అప్పుడు కిషోర్ మాస్టర్ అండ్ మై మదర్. సో నైనికా సార్ ఈ రిలేషన్షిప్ వల్ల నైనికా ఫేమ్ వచ్చిందా, లేదంటే డీలో డ్యాన్స్ వల్ల పర్ఫార్మెన్సెస్ వల్ల? నైనికా వాజ్ ఆల్వేస్ ఫేమస్, తర్వాత ఈ ట్రాక్ వచ్చింది.
ఓకే అది ఢీవాల్కి తెలుసు. నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక గాట్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి నైనికాకి పేరు వచ్చింది. ఆ తర్వాత ఏదో అయింది అది ఒక అలా ఇట్స్ లైక్ నెంబర్ టూ నెంబర్ త్రీ కానీ నైనిక వాజ్ ఆల్వేస్ ఫేమస్. నైనిక ఇస్ స్టిల్ ఫేమస్. సో ఏ పాయింట్లో ఓకే ఆడియన్స్కి నేను నచ్చుతున్నా అనిపించింది అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే రికగ్నైజేషన్ వచ్చినప్పుడు టు బి రియలీ ఆనెస్ట్ అంటే డాన్స్కి అయితే ఆబ్వియస్లీ డాన్స్ డాన్సర్ లాగా నన్ను ప్రేమిస్తారు కానీ ఇంకొకటి నేనేం చూసానంటే నేను చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తూ ఉంటాను జనాలకి అన్నీ. నేను రీల్స్ కూడా అప్పుడప్పుడు నా ఓన్ వాయిస్లో ఏదో ఒకటి టాపిక్లో మాట్లాడుతూ పెడితే అది ఎందుకు జనాలకి కనెక్ట్ అవుతుంది. దే ఆర్ లైక్ చాలా ఫ్రాంక్గా ఉన్నావు అక్క, చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నావు అక్క, ఇలా ఎవరు మాట్లాడరు, పర్సనల్ విషయాలు ఇలా డిస్కస్ చేయరు. నాకు ఎలా ఉందంటే వాళ్ళది అంటే కొన్ని ఐ థింక్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది దట్ ఓ షీఈ్ హ్యావింగ్ దిస్ లైఫ్ కదా, పెద్ద లైఫ్ ఉంది, షీఈ్ డూయింగ్ యాక్టింగ్, తన లైఫ్లో ఏం బాధలు ఉంటాయి అలా అనుకుంటారు. కానీ అలా లేదు అబ్బా, ఈ లైఫ్లోనే ఎక్కువ బాధలు ఉన్నాయి. సో నేను ఎప్పుడో మాట్లాడడం స్టార్ట్ చేశాను ఆడియన్స్కి తో అప్పుడే దే స్టార్ట్ లవింగ్ మీ మోర్. నా స్నాప్చాట్ మొత్తం కూడా డైలీ ఏదో ఒక ర్యాంట్ చేస్తూ ఉంటాను, గైస్ ఇది ఏంది, ఇది అయింది, ఇది అవ్వట్లేదు, ఇలా చిరగ్గా ఉంది నాకు. సో వాళ్ళు నిజంగా అంటే దే ఐ థింక్ ఇట్స్ మై దే ఆర్ యాక్చువల్లీ మై బెస్ట్ ఫ్రెండ్స్. నేను అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడతాను. సో బేసిక్లీ ఆఫ్టర్ ఈవెన్ డూయింగ్ డాన్స్ రీల్స్ నాకు ఇంకా మోర్ ఫేమ్ ఎక్కడ వచ్చిందంటే బికాస్ నేనిక ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. మొహం మీద చెప్పేస్తుంది ఏదైనా ఉంటే. ఈవెన్ ఆన్ మై లైవ్ ఎవరైనా గలీజ్గా మాట్లాడితే నేను మొహం మీద నేను బూతులా మాట్లాడేస్తాను. నాకు అలా ఉండదు. ఐమ్ లైక్ నువ్వు వచ్చి నా లైవ్ నా లైవ్లో వచ్చి నువ్వు బూతులు మాట్లాడితే నేను కూడా చాలా చెప్పొచ్చు. సో పీపుల్కి ఐ థింక్ అదే నచ్చింది. ఐమ్ జస్ట్ లైక్ వెరీ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. నాకు భయాలన్నీ పోయాయి. నేను చాలా చూసాను లైఫ్లో. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, మై గాడ్ అలా అంటే నిజంగా ఇలా ఏదైనా ఉంటే సరే తగ్గుతూనే ఉండాలి, ఇదే నాకు ఇది రా అంటే నేను జనాలకి నచ్చాలంటే నేను ఇలా సైలెంట్గా ఉండాలి. కానీ ఒక్కసారి ఒక షిఫ్ట్ అయింది నాలో, కానీ నేను చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాదు. ఒక మంచి వల్ల అలా అయిపోయాను. ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది కానీ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అంత టార్చర్ అవసరం లేదు లైఫ్లో. దిస్ ఈజ్ యువర్ లైఫ్, నువ్వే అది యునో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లైఫ్. అప్పుడు నేను ఇంకా ఐఎమ్ లైక్ నాకు ఎవ్వరు వద్దు, నేను నా మమ్మీ ఓకే, మా మమ్మీ ఈజ్ హ్యాపీ విత్ మీ. ఎప్పుడైనా మమ్మీకి నా మీద ఏదైనా కంప్లైంట్స్ లేవు. బయట నుంచి కూడా మమ్మీకి ఏం కంప్లైంట్స్ రాలేదు నెనిక ఇలా చేస్తుంది. నా పేరు నెనిక కూడా ఇప్పుడు దాకా కూడా కొంతమంది ముందు నేను తప్పుగా ఉండొచ్చు, ఓన్లీ ఆన్ దిస్ రీజన్ కా మేబీ, కానీ నాది ఏదైనా అది అలా షీ డిడ్ దిస్ అని రాలేదు. తప్పు చేసింది నేను కానీ ఇప్పుడు రాలేదు. సో ఎప్పుడు దాకా మై మదర్ ఈజ్ హ్యాపీ విత్ మీ, అప్పుడు దాకా ఓకే నేను లైఫ్లో కరెక్ట్గానే ఉన్నా అని అనుకుంటాను.